ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు, చిరంజీవి గారి దగ్గరికే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు. వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలనుకున్నారో, వీటన్నిటికీ వెనకాల నుండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి అదే సావిత్రమ్మ ఆత్మ. ఆవిడ నడిపించుకుంది, ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్. ఆవిడ దగ్గర నుండి నాన్న చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ, కాదు నేను బతికే ఉండాలి, బతికే ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నమ్ముతారు. నువ్వు చెప్తే అందరూ, తెలుగు వాడు తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు, నమ్ముతారు నాన్న, నీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించరా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది. లేకపోతే ఇది అతి సాధారణంగా ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు, మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుందంటే చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఇప్పుడు సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి, సావిత్రి గారి పెద్ద కొడుకులాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది. ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుంది ఏంటి చేసేద్దాం అనేటువంటిది కాకుండా సావిత్రి అంటే యునీక్, సావిత్రి అంటే ఒక నట శిఖరం. ఆవిడ ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షన్, ఎప్పుడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని నలుగురు కెమెరాతో చేసేటువంటిది కాదు. సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగే ఉండాలి అంత, ఎందుకంటే ఆవిడ ఎడం చేత్తో ఎంతమందికి ఎన్ని దానాలు చేశారు, ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించి ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి, బ్రహ్మానందం కూడా 11 గంటల వరకు ఉంటాడు, అది ఒక చరిత్ర. కాబట్టి అటువంటిది అటువంటి మహనీయుడు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎవరు చేశారు అని ఇంకెవడయ్యేవాడు, ఆ సావిత్రమే చేసుకుని ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా. అది అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆయన నోవల్లేడు ఇంత అద్భుతంగా ఇంతమంది కలిసి ఇక్కడ చేయగలుగుతున్నారంటే ఆ సావిత్రి యొక్క గొప్పతనం. ఇక్కడ బ్రహ్మానందం చాలా బాగా యాక్ట్ చేసావు, ఇన్ని సినిమాలు చేసావు, ఇంత నటుడివి ఎంత నటుడివి అని అన్నప్పుడు ఇప్పుడన్నా ఒకసారి నిజమేమో లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్పనేమో నేనని ఫీల్ అవుతున్నప్పుడు అది ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక్క సినిమా అంతా కూడా కాదు, ఒక సీన్ అంతా కూడా కాదు, ఒక ఎక్స్ప్రెషన్ భరతుడి గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషన్ డాక్టర్ చక్రవర్తిలో పాటు ఉంటుంది.